అనుకోనుడు కాదు, వాహన వికేంద్రీకరణ చేయడానికి కారణం ఆ ప్రదేశాలు అభివృద్ధి చెందాలి. ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈ రోజుల్లో ఇబ్బంది ఏం కాదు. మన రాష్ట్రం ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కినా కూడా ఒక నైట్ వెళ్ళిపోవచ్చు. లేదా ఇప్పుడున్న పరిస్థితుల్లో విమానాలు వస్తున్నాయి, అదేవిధంగా ఈ పోర్టు వచ్చినట్టు విశాఖపట్నానికి పోర్టులో కూడా పోయే అవకాశం వస్తుందేమో, మన గ్రామపట్నం నుంచి పోర్టులో పోవచ్చేమో. అదేవిధంగా రోడ్ ట్రాన్స్పోర్టేషన్స్ ఉన్నాయి, హైవేస్ అభివృద్ధి చేస్తూ ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి. ఇంతకుముందు మనం హైదరాబాద్ బాగుంటే పోతున్నాం కదా, అది కూడా మనకేం తప్పేం కదా, 500 కిలోమీటర్ 450 కిలోమీటర్ ఉంది, ఇంకొక 100 కిలోమీటర్ ఎక్స్ట్రా వైజాగ్కి కావాల్సిన ట్రైన్స్ ఉన్నాయి. విధంగా పోయేదానికి ఎవరికేం ఇబ్బంది లేదు. అటు అనంతపురం ఎత్తుకుంటే వాళ్ళకి ఎయిర్పోర్ట్ ఉంది, ఆ పక్క పుట్టపర్తిగా ఎయిర్పోర్ట్ ఉంది, కడప ఎత్తుకుంటే కడపగా ఎయిర్పోర్ట్ ఉంది, పెరుగు బాగుంటే ట్రైన్స్ ఉన్నాయి, బస్సెస్ ఉన్నాయి. కాబట్టి ఒక చౌక బాగా నా కామెంట్ చేసేదానికి తెలుగుదేశం ఈ విధంగా చేస్తామంటది. వాళ్ళది ఎప్పుడు వాళ్ళ బుద్ధి అంతా ఒక్క తోక ఎంత ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది వాళ్ళది అని చెప్తా ఉన్నాం.